హాయ్ అండి, వెల్కమ్ టు సక్సెస్ సీక్రెట్. నేను మీ సంతోష్ కుమార్. కరెంట్ అఫేర్స్ గ్లాన్స్లో భాగంగా 2018 జనవరి కరెంట్ అఫేర్స్ సెకండ్ పార్ట్ మనము ఈ వీడియోలో చూడబోతున్నాం ఫ్రెండ్స్. మొదటగా సిక్కిం తర్వాత బహిరంగ మల విసర్జన రహితంగా అధికారికంగా గుర్తించబడిన ఈశాన్య రాష్ట్రం ఏది? హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్. నాబార్డ్ చైర్మన్ ఎవరు? హర్షకుమార్ బన్వాలా. మాలి రాజధాని ఏది? బమాకో. అరబ్ ఫుట్బాల్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు నిలిచారు? మొహమ్మద్ సలాహ్. పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఈ వీసాతో వచ్చే పర్యాటకులకు బయోమెట్రిక్ నమోదును మినహాయించిన దేశం ఏది? ఇండియా. ఎవరి నేతృత్వంలో క్లైమేట్ రెసిలియన్స్ బిల్డింగ్ అమాంగ్ ఫార్మర్స్ త్రూ క్రాప్ రెసిడ్యూ మేనేజ్మెంట్ ప్రణాళిక ప్రారంభమైంది? సికే మిశ్రా. 78వ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ ఆతిథ్య నగరం ఏది? కోల్కతా. భారతదేశ మొట్టమొదటి బిట్కాయిన్ ట్రేడింగ్ యాప్ను ప్రారంభించింది ప్లూటో ఎక్స్చేంజ్. కేర్ రేటింగ్ ప్రకారం హైయెస్ట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లెవెల్లో భారత్ ర్యాంకు ఎంత? 5. భారతదేశ మొట్టమొదటి డిజిటల్ ఆన్లైన్ అంకాలజీ ట్యూటోరియల్ సిరీస్ను ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ. వరల్డ్ బుక్ ఫెయిర్ ఆతిథ్య నగరం ఏది? న్యూఢిల్లీ. ఏ సౌకర్యం కల్పించేందుకు పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ మరియు ఇండస్ ఇండ్ బ్యాంకులు ఒప్పందం కుదుర్చుకున్నాయి? ఫిక్స్డ్ డిపాజిట్లు. 26వ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్ ఆతిథ్య రాష్ట్రం ఏది? తమిళనాడు. సింగపూర్ సెంట్రల్ బ్యాంక్ యొక్క పేరు ఏమిటి? మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్. ఇటీవల మృతి చెందిన రాధా విశ్వనాథన్ ఏ రంగానికి చెందినవారు? సంగీతం. మహిళల సాధికారత కోసం నారీ పోర్టల్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు? మేనకా గాంధీ. 171వ ఆరాధన మ్యూజికల్ ఫెస్టివల్ ఆతిథ్య రాష్ట్రం ఏది? తమిళనాడు. ఇన్ఫోసిస్ నూతన సిఇఓ ఎవరు? సలీల్ పరేఖ్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ నూతన అధ్యక్షుడు ఎవరు? వినయ్ సహస్రబుద్ధే. అండమాన్ నికోబార్ దీవుల పరిపాలనా విభాగం మొదటి ఫ్లాగ్ హోస్టింగ్ డే 74వ వార్షికోత్సవం ఎప్పుడు జరుపుకుంది? 2017 డిసెంబర్ 30. మెట్రో మరియు బస్సు ప్రయాణం కొరకు కామన్ కార్డును మొదటిసారి ఏ నగరంలో ప్రారంభించారు? న్యూఢిల్లీ. మొట్టమొదటి భారత సంతతి పార్లమెంటేరియన్ల సదస్సును ఎక్కడ నిర్వహించారు? న్యూఢిల్లీ. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? బెంగళూరు. 30వ హోప్మన్ కప్ను గెలుచుకున్న దేశం ఏది? స్విట్జర్లాండ్. 61వ నేషనల్ షూటింగ్ ఛాంపియన్షిప్ ఆతిథ్య రాష్ట్రం ఏది? కేరళ. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడును రియల్ టైమ్ గవర్నెన్స్ మాడ్యూల్గా పేర్కొన్నవారు ఎవరు? కిరణ్ మజుందార్ షా. 4వ అంతర్జాతీయ ధర్మధమ్మ సదస్సు ఆతిథ్య దేశం ఏది? ఇండియా.
ఈ రక్తకోశ్ పేరిట వెబ్ పోర్టల్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? పంజాబ్. 23వ వింటర్ ఒలింపిక్స్ ఆతిథ్య దేశం ఏది? సౌత్ కొరియా. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ ఎవరు? రాజీవ్ మెహతా. 12వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆన్ ఆర్ట్స్ అండ్ ఆర్టిస్ట్స్ 2018 ఆతిథ్య రాష్ట్రం ఏది? ఒడిషా. ఇంటర్నేషనల్ వర్క్షాప్ ఆన్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆతిథ్య నగరం ఏది? న్యూఢిల్లీ. ఆర్మీ డేను ఏ రోజున నిర్వహిస్తారు? జనవరి 15. ఫ్రాన్స్ యొక్క అత్యుత్తమ సాంస్కృతిక పురస్కారం చెవాలియర్ డి లే ఆర్డర్ డెస్ ఆర్ట్స్ ఎట్ లెట్రేస్ అందుకున్న భారత ఆర్కిటెక్ట్ ఎవరు? ఐశ్వర్య హిట్నిస్. ఇటీవల మృతి చెందిన కేంద్ర మాజీ మంత్రి రఘునాథ్ జో ఏ రాష్ట్రానికి చెందినవారు? బీహార్. ఐక్యరాజ్య సమితి యూత్ మిషన్కు భారత్ ఎన్ని నిధులు కేటాయించింది? $50,000. కేంద్ర రక్షణ శాఖ డిఫెన్స్ ఇన్నోవేషన్ సెంటర్ను ఏ నగరంలో ఏర్పాటు చేయనుంది? కోయంబత్తూర్. స్కీయింగ్లో అంతర్జాతీయ పతకాన్ని గెలుచుకున్న మొట్టమొదటి భారతీయురాలిగా ఘనత సాధించిన ఆంచల్ ఠాకూర్ ఏ రాష్ట్రానికి చెందినవారు? హిమాచల్ ప్రదేశ్. 4వ అంతర్జాతీయ ధర్మధమ్మ సదస్సును ఎవరు ప్రారంభించారు? రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. కోల్కతా ఓపెన్ 2018 ఇంటర్నేషనల్ ఇన్విటేషన్ స్నూకర్ ఛాంపియన్షిప్ విజేత ఎవరు? ఆదిత్య మెహతా. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక. స్వచ్ఛ ఆదత్ స్వచ్ఛ భారత్ అడ్వకసీ అంబాసిడర్ ఎవరు? కాజల్. పాజిటివ్ పీస్ ఇండెక్స్లో భారత్ ర్యాంకు ఎంత? 90. ఇటీవల ఏ దేశంలో కనీస వేతనాన్ని 40% పెంచారు? వెనెజులా. భారత్ అభ్యర్థనతో హజ్ యాత్రకు సముద్ర మార్గం పునరుద్ధరించడానికి అంగీకరించిన దేశం ఏది? సౌదీ అరేబియా. ఇండియన్ రైల్వే ఎన్ని రైల్వే స్టేషన్లలో ఉచిత పబ్లిక్ వైఫై ఏర్పాటు చేయాలని నిర్ణయించింది? 8,500. వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్లో భారత్ ర్యాంక్ ఎంత? 30. 4వ ఏషియన్ ఇండియా మినిస్టీరియల్ మీటింగ్ ఆన్ అగ్రికల్చర్ అండ్ ఫారెస్ట్రీ ఆతిథ్య నగరం ఏది? న్యూఢిల్లీ. 2017 సముద్ర మంథన్ కేరింగ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్న కంటైనర్ పోర్టు ఏది? జవహర్లాల్ నెహ్రూ పోర్టు ట్రస్ట్. ప్రధానమంత్రి యొక్క అధికారిక వెబ్సైట్ www.pmindia.in లో ప్రస్తుతం ఎన్ని భాషల్లో అమలులో ఉంది? 13 భాషలు. ఇవి ఫ్రెండ్స్ 2018 జనవరి నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గ్లాన్స్ సెకండ్ పార్ట్. మరికొన్ని కరెంట్ అఫైర్స్ వీడియోస్ కూడా మీకు అందుబాటులోకి ఉన్నాయి, వాటిని కూడా తప్పక చూడగలరు. ప్రతి మంత్కు సంబంధించి అన్ని కరెంట్ అఫైర్స్ గ్లాన్స్ అందిస్తున్నాను, వీటిని తప్పక మీరు ఫాలో అవ్వగలరు. మీ యొక్క విలువైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్.